చెల్లెలిపై ఉన్న ప్రేమ ఆ యువకుడిని హంతకుడిగా మార్చింది. తన సోదరుని ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధిస్తున్నాడని తెలుసుకున్న అన్నయ్య పలుమార్లు వారించాడు. అయినా అతని తీరు మారలేదు. ఈ పరిస్థితే ఆ సోదరుణ్ణి హంతకుడిగా మార్చింది. లెట్స్ హ్యావ్ ఫుల్ డీటెయిల్స్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మోత్కులగూడెం గ్రామం. ఆ గ్రామానికి చెందిన ఓ యువతికి సంతోష్ అనే వ్యక్తి నుంచి ప్రేమ పేరుతో వేధింపులు మొదలయ్యాయి. ఈ విషయం ఆ యువతి సోదరుడు శివరామకృష్ణకు తెలిసింది. ఓ తాగుబోతు తన చెల్లెలు వెంటబడడం, ప్రేమ పేరుతో వేధించడం ఆయన్ను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. చూడు సంతోష్, నా చెల్లెలు వెంటపడద్దు, ప్లీజ్ ఆమెను వదిలే, ఇది కరెక్ట్ కాదంటూ సంతోష్ను మార్చేందుకు ఆ అన్న చాలామార్లు ప్రయత్నించాడు. అయితే సంతోష్ శివరామకృష్ణ మాటల్ని పెడచెవిన పెట్టాడు. తన వేధింపుల పర్వాన్ని కంటిన్యూ చేశాడు. దీంతో శివరామకృష్ణ గుండె మండిపోయింది. సంతోష్ సంగతి అటో ఇటో తేల్చాలని డిసైడ్ అయ్యాడు. ఓ బ్రాందీ షాప్లో కూర్చొని మందు కొడుతున్న సంతోష్ మీద కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన సంతోష్ను స్థానికులు హాస్పిటల్ తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ అతను ప్రాణాలు వదిలేశాడు. జమ్మికుంట పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులు ఎలాగోలా తేలిపోతాయి, హత్య చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడు. అయితే బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల మానసిక వేదన ఎవరు తీరుస్తారు? చెల్లెలి జీవితాన్ని రక్షించాలని భావించి హంతకుడైన శివరామకృష్ణ భవిష్యత్ ఏంటి? రెండు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చిన ఈ పరిణామాలకు బాధ్యులెవరు? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో నిజమైన నిందితుడు ఎవరని మీరు భావిస్తున్నారు? కామెంట్లో చెప్పండి.